ఉద్యోగులకు పెన్షనర్లకు అదిరిపోయే శుభవార్త కేంద్రం కీలక ప్రకటన మీరు ఉద్యోగం చేస్తున్నారా అది కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిన అయితే మీకు తీపి కబురు అలాగే మీరు కేంద్రం నుంచి పెన్షన్ తీసుకుంటూ ఉన్నా కూడా మీకు గుడ్ న్యూస్ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులకు మోదీ సర్కార్ అదిరిపోయే కబురు అందించేందుకు రెడీ అవుతుంది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అందించింది పెండింగ్లో ఉన్న మూడు డిఏలను ఒకేసారి అందిస్తామని ప్రకటించింది ఉద్యోగులకు పెన్షనర్లకు రెండు వేల ఇరవై ఒకటి జూలై ఒకటి నుంచి పెండింగ్లో ఉన్న డిఎన్ఎస్ సెలవెన్స్ డిఏ లభించనుంది ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు కోవిడ్ నైన్టీన్ కారణంగా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు డిఏ పెంపును పెన్షనర్లకు డిఆర్ పెంపును నిలుపుదల చేసిన విషయం తెలిసిందే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా కరోనా సంక్షోభంలో ముప్పై ఏడు వేల కోట్లు ఆదా అయ్యాయి ఉద్యోగులను ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నుంచి మూడు డిఏ ఇన్స్టాల్మెంట్లు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వ తాజా నిర్ణయంతో యాభై లక్షల మంది ఉద్యోగులకు అరవై లక్షల మంది పెన్షనర్లకు ఊరట కలగనుంది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ పదిహేడు శాతంగా లభిస్తుంది డిఏ పెంపు అమలులోకి వస్తే ఉద్యోగులకు వేతనాలు పెరుగుతాయి దీంతో చాలామందికి బెనిఫిట్ కలుగుతుంది మరోవైపు పెన్షనర్లు కూడా ప్రయోజనం ఉంటుంది చాలా రోజుల నుంచి పెంపు ఆశిస్తున్న వారికి ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు